హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మైనేట్స్. ఇప్పుడు మైనేట్స్లో అయితే మంచిగా రీఛార్జ్ సర్వీసెస్, బిల్ పేమెంట్స్, హోటల్ బుకింగ్ అండ్ షాపింగ్ సర్వీసెస్ అయితే మాత్రం వచ్చినాయి. అలాగే కొత్తగా అయితే ఈరోజు మనకి లాంచింగ్లో క్రెడిట్ కార్డ్ సర్వీసెస్ కూడా లాంచ్ అయినాయి. క్రెడిట్ కార్డ్ సర్వీసెస్లో మనకైతే 9 టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సో ఈ క్రెడిట్ కార్డు అప్లై చేసుకొని ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ క్రెడిట్ కార్డ్ ఎవరికైతే అప్రూవల్ అవుతుందో వాళ్ళకి 160 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇమీడియట్గా వస్తుంది. అప్రూవల్ అయిన తర్వాత మాత్రమే వస్తుంది. సో ఈ 160 రూపీస్ ఎవరికైతే వస్తుందో అక్కడ నుంచి పైన ఎవరైతే 25 లెవెల్స్ ఉన్నాయో ఆ 25 లెవెల్స్కి ఒక్కొక్క లెవెల్కి 3 రూపీస్ చొప్పున అయితే మాత్రం వస్తుంది అన్నమాట. సో ఒక క్రెడిట్ కార్డు HDFC మీద క్లిక్ చేయగానే ప్రొసీడ్ కొడితే కనుక మీకు ఒక ఫామ్ అయితే ఫిల్ అవుతుంది. మీరు ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అయితే మీకు ఇమీడియట్గా 160 రూపీస్ బోనస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో మీకు ఇక్కడ నార్మల్గా అయితే HDFC బ్యాంక్ మనం క్రెడిట్ కార్డ్ ఓపెన్ చేయాలనుకుంటే సో చాలా మనం బ్యాంకుకి వెళ్ళి లేకపోతే ఇంకా క్రెడిట్ కార్డ్ ఎవరైతే ఉన్నారో సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేయాలి. కానీ మైనేట్స్ అనేది డైరెక్ట్గా మనకి క్రెడిట్ కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇదైతే ఫ్యాంటాస్టిక్ ఆప్షన్ అయితే బాగుంది, చాలా బాగుంది. సో మనమే క్రెడిట్ కార్డుని అప్లై చేసుకొని మనకి క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. సో ఇది ఈరోజు అప్డేట్ అయితే. సో ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు ఈ క్రెడిట్ కార్డ్స్ ఎన్ని బ్యాంకులు అయితే ఇచ్చామో అన్ని బ్యాంకుల్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా కొన్ని బ్యాంక్స్ మళ్ళీ చాలా బ్యాంక్స్ యాడ్ అవుతాయి. మీరు క్రెడిట్ కార్డ్ కోసం అని చెప్పేసి మీరు అక్కడెక్కడ తిరగకుండా మన మైనస్ తీసుకోవచ్చు. ఒక్కడి తీసుకోవచ్చు, లేదా 2-3 బ్యాంకులు తీసుకోవచ్చు. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అయితే దీనికి మన మైనస్ నుంచి మీకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే, ఒక కార్డ్ని అప్రూవల్ అయిందంటే ఎవరైతే ఆ కార్డు తీసుకున్నారో, అప్రూవల్ చేసి కార్డు తీసుకున్న వాళ్ళకి 160 రూపాయలు 160 రూపీస్ మీకు అప్రూవల్ అయిన వెంటనే మీకు యాడ్ అవుతుంది. అది 72 అవర్స్ పైన పడుతుంది అన్నమాట అది. అలాగే అలా అప్రూవల్ అయిన వెంటనే వాళ్ళకి 160 రూపీస్ ప్లస్ అక్కడి నుంచి 25 లెవెల్స్ కూడా 3 రూపీస్ చొప్పున అందరికీ కూడా అనిపిస్తూ వచ్చేస్తుంది. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ టైం మనం నాన్ స్టాకబుల్ని 6th level to 15th, 20th వరకు మనం 1 రూపీ ఇచ్చి 21 లెవెల్ నుంచి 25 వరకు కూడా 50 NP పెట్టాం. దానికే లాక్స్ అండ్ క్రోర్స్ రూపీస్లో ఇన్కమ్ తీసుకున్నారు. మరి ఇప్పుడు లెవెల్ 1 నుంచి లెవెల్ 25 వరకు కూడా 3 రూపీస్ అంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమైంది ఇది. ఒకరికి 2-3 బ్యాంకుల్లో ఉంటే అందుకంటే కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇంకా అనేక రకమైన బ్యాంక్స్ మనకి వస్తున్నాయి. దీని మీద చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీకు చాలా మంచి ఇన్కమ్ ఉంటుంది. జాగ్రత్తగా చేసుకోండి, మళ్ళీ చూస్ చేసుకోండి. ఆల్రెడీ నేను ట్రయల్ కోసం ఇస్తున్నప్పుడే చాలా చేశారు. నేను మళ్ళీ దాన్ని ఆపి ఇది మొత్తం కంప్లీట్ చేశాను. మొత్తం వీడియో అంతా జాగ్రత్త చూసి ఎవరికోసమైనా మీరు చేసుకోండి. త్వరలో ఎవరిది ఒకరిది ఒకరు చేసుకున్నంటే రెడీమ్ చేసుకున్నప్పుడు మనం అప్పుడు ఎలా ఇచ్చామో అలాగా ఆ ఛాన్స్ కూడా అడుగుతున్నాను. బ్యాంక్స్ యాక్సెప్ట్ చేసినట్లయితే అది కూడా ఇస్తాను. అంటే వేరే వాళ్ళ దాన్ని కానీ మనం యాక్సెప్ట్ చేస్తే మనకు మళ్ళీ మనకు ఇలాగే ఇన్కమ్ వచ్చినట్టు చూస్తున్నాను. బట్ అది 90% ఓకే అవ్వచ్చు, బ్యాంక్ వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి ఇప్పటివరకు చేసుకోండి, ఎవరైతే కార్డు తీసుకున్నారో వాళ్ళకి 160 రూపాయలు 160 రూపీస్ పైన 0 to 25 లెవెల్స్ 3 రూపీస్ అప్రూవల్ అయిపోయిన వెంటనే వస్తుంది అన్నమాట. లోన్ మీరు ఎంత తీసుకోవాలి, తీసుకోకూడదు అవన్నీ మీ ఇష్టం మేడం. మీ అవసరం మేరకు మీరు తీసుకోండి. ఏం తీసుకుని తీసుకోకపోయినా కార్డు తీసుకుంటే మీకు ఈ ఫెసిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ డాడీస్.